Terasa Parana, Mantri Gangula Advaryamlo, Karimnagar, Sarikotta, Sogabalanu, Santarinchukuntundi. Ippatike Cable Bridge Panalu Purtikaga, Maner Riverfront Panalu, Churukuga Konasagutunnayi. Paryataka Andalato, Sundaranga, Rupudidukuntunna Karimnagar. Ippudu Integrated Command and Control Center to Latest Technology ki Kera Fattrasaga Maranundi. Nagaramlo Santi Badratalu, CCS, Task Force, Special Branch, Traffic ila anni vibhagalanu okke daggariki teesukovachi nagaramlo em jarigina kshanallo polisulaku samacharam ande vidhanga ee command control center nu erpaatu chestunnam annaru niga netrala paryaveekshanalo Karimnagaranni shanti bhadratraku care of address ga nilipenduku siddham avutunna integrated command control center pai special report. స్మార్ట్ సిటీ కింద ఎంపికైన కరీంనగర్లో అధునాతన సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు సులువైన సేవలతో పాటు భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన భారీ ఎక్విప్మెంట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కమాండ్ కంట్రోల్ విధానం అంటే ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల బిగింపు, సిగ్నల్స్ ఏర్పాటు వంటి సేవలే కాదు. నగరవాసులకు పలు రకాల సేవలు అందించేందుకు వీలుగా మున్సిపల్ కార్పొరేషన్ పర్యవేక్షణలో స్మార్ట్ సిటీ పథకం కింద అధునాతన వ్యవస్థ ఏర్పాటవుతుంది. ఈ మొత్తం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 94.44 కోట్లు కేటాయించగా తొలి దశలో 80 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నిధులతో ట్రాఫిక్ సిస్టమ్, సిటీ సర్వేలెన్స్, ఏరియా ట్రాఫిక్ కంట్రోల్ విధానం, వైఫై హాట్స్పాట్లు, సెన్సార్లు, సమీకృత కమాండ్ కంట్రోల్ సర్వే లాంటివి ఉన్నాయన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులోని 3rd ఫ్లోర్లో ఇందుకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్ సిద్ధమైంది. అంతేకాదు హై టెక్నాలజీతో కూడిన ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఏర్పాటు కోసం బైపాస్ రోడ్లోని పక్కా భవన నిర్మాణం జరుగుతుంది. కరీంనగర్ వాసులకు 23 రకాల సేవలు అందించేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో మొత్తం 110 చోట్ల 335 కెమెరాలతో నిఘాను పటిష్టం చేసి రహదారుల్లో జరిగే ప్రతి సంఘటనను రికార్డు చేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాలకు కారణమైన వాహనాలు, నేరస్తులు ప్రయాణించిన వెహికల్ నెంబర్ ప్లేట్లు గుర్తించే 174 అధునాతన హై రిజల్యూషన్ కెమెరాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ కెమెరాలు వాహనాల వేగంతో పాటు రాంగ్ రూట్లో ప్రయాణించే వెహికల్స్ గుర్తించేందుకు వీలుగా 24 ప్రాంతాల్లో 85 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నగర పరిధిలో తిరిగే ప్రతి వాహన సమాచారం తెలుసుకునే వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇక రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న కరీంనగర్లో ట్రాఫిక్ సమస్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. మామూలు టైం మాట పక్కన పెడితే ఉదయము సాయంత్రము
పాఠశాలలు ఆఫీసుల సమయాల్లో కరీంనగర్ రోడ్లు పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉండే ట్రాఫిక్ రద్దీ, దారి మళ్లింపు, వాతావరణ వివరాలు తెలుసుకునేందుకు వీలుగా 40 చోట్ల పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా నగరంలో జరుగుతున్న తాజా వివరాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రకటనల డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10 ప్రాంతాల్లో సెన్సార్లు ఏర్పాటు చేసి పర్యావరణం, వాతావరణ వివరాలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం, ఎండ, చలి, తేమ వంటి వివరాలతో పాటు గాలి నాణ్యత ఏ విధంగా ఉందో తెలిపే సైన్ బోర్డులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడలలో 15 చోట్ల 150 వైఫై హాట్స్పాట్ పరికరాల ఏర్పాటు చేసి మొబైల్స్ ద్వారా ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. ఇంటింటా చెత్త సేకరించే వాహనాలపై నిఘా పెట్టేలా ప్రత్యేక వాహనాలు, రోడ్లపై చెత్త చెదరం పేరుకుపైన స్మార్ట్ బిన్స్ నిండినా గుర్తించే వీలు కలుగుతుంది. పారిశుద్ధ వాహనాలకు జీపీఎస్ విధానం ఏర్పాటు చేసి ఏ ట్రాక్టర్ ఎన్ని గంటలు పనిచేస్తుందనే వివరాలు కూడా నమోదు చేయనున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులను కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్సు, పెన్షన్, గ్రీవెన్సు వంటి 23 సేవలు అందుబాటులోకి రానున్నాయి.